పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు తెలిసిందంటే ఎంత అందంగా చెప్తున్నాడండి మొత్తం. ఇవన్నీ చెయ్యు, ఇవన్నీ సహకరిస్తుంటాయి, కానీ ప్రధాన జ్ఞాన యజ్ఞం గనక అది పొందడానికి జన్మ చెయ్యు. ఎలా వస్తుంది ఇది అంటే, గురువుని ఆశ్రయించు. ఈ జ్ఞానం ఏ గురువు వద్ద వస్తుందో ఆయన వెతక్క వెళ్ళు. ఇది జ్ఞానయోగం గనక దాని గురించి చెప్తున్నాడు. అందుకని వైద్యశాస్త్రం నేర్పేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే జపం గురించి చెప్పే మంత్రయోగి వద్దకు వెళ్ళు. మంత్రశాస్త్రం యజ్ఞాల్లో ఒకటే, కానీ దాన్ని మంత్రశాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళావు. అలా యజ్ఞ సంబంధమైన కర్మలు ఏమండి, ఈ రోజు చేయొచ్చా ఆ రోజు చేయొచ్చా అని అడుగుతూ ఉంటాం మనం. శంకరం ఉన్నాడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవయజ్ఞాల కిందకే వస్తాయి కదా. దానికి సంబంధించి ధర్మశాస్త్రవేత్తల వద్దకు వెళ్ళు. కానీ జ్ఞానయజ్ఞం ఇక్కడ జ్ఞానయోగం, సబ్జెక్టే జ్ఞానయోగం. జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పాడు. అలాంటి జ్ఞానం పొందడానికి ఇవన్నీ సహకరిస్తాయి. ఇందులో గొప్పది జ్ఞానయజ్ఞం అని చెప్పాను కనుక, జ్ఞానయజ్ఞాన్ని ఎంచుకున్నవాడు, ఎందుకంటే జ్ఞానం వల్లనే కదా బ్రహ్మానుభవం వస్తుంది. జ్ఞానం సాధన దశ, సిద్ధదశ అని రెండు భాగాలు చేసుకోవాలి. సాధన దశలో తెలుసుకోవడం, విచారణ చేయడం, ఆ విచారణ చేస్తున్న కాలంలో దానికి అనుకూలంగా జీవించడం, ఇదంతా సాధన దశ. సిద్ధదశలో ఆత్మగా మిగిలిపోవడం, అది తప్ప అన్యము లేదని తెలిసి ఉండడం, అది సిద్ధదశ. జ్ఞానయజ్ఞ అన్నప్పుడు సాధన దశ. జ్ఞానయజ్ఞం వల్ల సిద్ధదశ జ్ఞానం, అక్కడికి ఇవన్నీ పరిసమాప్యతే. ఆ జ్ఞానస్థితికి వెళ్ళిన వాడికి ఇంకా ఏ యజ్ఞము లేదు, ఇది తెలుసుకోవాల్సింది. వాడికి ఏ యజ్ఞం లేదు. మరి యజ్ఞం కోసం చేస్తున్నాడు అంటున్నారండి అంటే, అది చేస్తున్నాను నేను అనుకోడు, లోకసంగ్రహ అర్థం చేస్తాడు చేస్తే, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అది మళ్ళీ మొదటి దాంతో అన్వయించుకోవాలి. ఎక్కడికక్కడ జ్ఞానయజ్ఞం కావాలనుకున్నవాడు, వాడు ముందు చేయవలసింది ఏంటంటే సద్గురువుని ఆశ్రయించాలి. ఇది చెప్తున్నాడు, పద్ధతి చక్కగా వివరిస్తున్నాడు. ఉపనిషత్తులో చెప్తున్న తిన్నదే, సమిత్పానిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుని ఆశ్రయించాలి. గురువుకి రెండు లక్షణాలు ఉండాలి. మా గురువు గారు పెద్ద శాస్త్రాచారాలు ఏం పాటించవండి అంటే వాడిని పక్కన పెట్టేయాలి, ఇది తెలుసుకోండి. శ్రోత్రియుడు అంటే శాస్త్రం ప్రకారం జీవించేవాడు, బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మమునందు ఉన్నవాడు. ఇది రెండు లక్షణాలు ఉండాలండి అన్నాడు ఇక్కడ. కనుక వాడు ఆచారం శ్రోత్రియం, విచారం బ్రహ్మనిష్టం, అది తెలుసుకోవాలి. ఇక్కడ వాడు బుద్ధి ఎప్పుడు బ్రహ్మము గురించే, బ్రహ్మమే ప్రధానమనే చెప్తాడు. అంతేగాని నా కోసం అని చెప్పి నాకిష్టమైనవే ప్రధానమని చెప్పడు. ఆయన బ్రహ్మమే మాట్లాడుతాడు మరొకటి కాదు. అదే ముందు ఉండవలసి శ్రోత్రియం, రెండవది బ్రహ్మనిష్టం, ఈ రెండు ప్రధానం. అలాంటి వాడి దగ్గరికి ఆచార్యుడి దగ్గరికి శిష్యుడు ఎలా వెళ్తాడంటే, సముత్పాణి సమిధులు పట్టుకెళ్తాడట. సమిధులు ఎందుకు పట్టుకెళ్తాడు అంటే ఆయన లోపల అగ్నిహోత్రం ఉందని అర్థం, అందుకే సమిధులు తీసుకెళ్ళాడు. ఆయన అగ్నిహోత్ర కర్మలు విడిచిపెట్టలేదు, చేస్తున్నాడు. ఇవి తీసుకెళ్లడంలో అర్థం ఏంటంటే, కర్మలు సమిధుల్లో పోగు చేసుకున్నాను, ఈ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయవయ్యా అని ఇస్తున్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, ఈ పోగు చేసుకుని దగ్ధం చేసేసేయి. కర్మలు జ్ఞానంగా మారిపోవాలి, కట్టెలు అగ్నిగా మారిపోవాలి అంతే. ఇక్కడ మరొకటే ఉన్నది ఇక్కడ, అది చెప్తున్నాడు. అలాంటి గురువుని ఎలా ఆశ్రయించాలి, ఎందుకు విన్నంత మాత్రాన మనకు తెలివి రావట్లేదంటే ప్రాసెస్ లేదు, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మనం ఏ పాఠం నేర్చుకోవడానికైనా దానికి ముందు క్వాలిఫికేషన్స్, పరీక్షలు పెడుతున్నారు, ఎంట్రన్స్ అంటారు అవునా లేదా. ఏ విద్య నేర్చుకోవాలన్నా దాని ముందు ఎంట్రన్స్ అనేది పెట్టి లోపలికి తీసుకుంటున్నారండి. ఈ మధ్య ఎల్కేజీ యూకేజీలకు కూడా ముందు పెద్ద ఇంటర్వ్యూలుట. అరే ప్రతి విద్యకి కూడా కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్తున్నారు. కానీ చిత్రం ఏంటంటే, వేదాంత విద్య వినడానికి అర్హత ఉందా లేదా అని చూడని పొలం అందరూ కూర్చుని పోతారు, అది వచ్చిన బాధ. దానివల్ల ఏమిటంటే వాడు గ్రహించలేడు సరికదా, గ్రహించేటట్లు చెప్పలేదు అని గురువునే అంటారు ఇక్కడ. అది ఒకటి ప్రారంభం.